పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం వచ్చాక లంబాడి తండాల అభివృద్ధికి 100 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని, సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఇందిరమ్మను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్కు లేదన్నారు. నర్సాపూర్, పరకాల, ఖైరతాబాద్, నాంపల్లి ప్రచార సభల్లో పాల్గొని బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ఇయాలా మా యువకులు, మా దళితులు, మా గిరిజనులు, ఇయాల సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, ఎంపీపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా రిజర్వేషన్లు ఇచ్చి హక్కును చేర్చుకున్న రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ ఆడబిడ్డలకు స్థానిక సంస్థలల్లో రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళే సర్పంచులు, వాళ్ళే ఎంపీటీసీలు, వాళ్ళే ఎంపీపీలు, వాళ్ళనే ఈరోజు ఎమ్మెల్యేలుగా నిలబడడానికి చట్టం చేయాలని రాజ్యసభలో బిల్లు పాస్ చేసిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం లేకపోతే, సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే చంద్రశేఖర్ రావు నీ కుటుంబము నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీద, నాంపల్లి దర్గా దగ్గరనో బిర్లా మందిర్ మెట్ల మీద నువ్వు బిచ్చమెత్తుకొని బతకటోనివి చంద్రశేఖర్ రావు మర్చిపోయినవా? పదేళ్లలో చంద్రశేఖర్ రావు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. అందుకే గా మొన్న నేను కొడంగల్లో సవాలు విసిరిన కేసీఆర్ కు ఏమని అంటే, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న కాడ మేము ఎట్లా అడుగుతాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న కాడ నువ్వు ఎట్లా అడుగు? బిడ్డ నీకు డిపాజిట్ వస్తే నా సవాల్ అని చెప్పిన, నా సవాల్ విని ఒక ముడిసీలు కేసీఆర్. అందుకే ఇవాళ ఇల్లు లేని ప్రతి పేదవాడికి, పెళ్ళైన ప్రతి యువకుడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా నీకు ఇవ్వాలని, 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్లకు మీకు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. సీసీ రోడ్లు కానీ, తాగడానికి నీళ్లు కానీ, విద్యుత్ కానీ వాళ్ళు గౌరవంగా బ్రతకడానికి ఏ రకమైన అవకాశాలు కల్పించలే. అదేవిధంగా వాళ్ళకు ఉపాధి కల్పించలే. కానీ లంబాడి సోదరుల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని వేధింపులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. అందుకే నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో ఉన్న లంబాడి తాండాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు 100 కోట్లు తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో, మీ తండాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు 100 కోట్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ మిత్రులారా, మీరు ఆలోచన చేయండి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయి 10 ఏళ్ళు అయింది, ఆయన కొడుకు అల్లుడు మంత్రులై 10 ఏళ్ళు అయింది, ఆయన బిడ్డ ఎంపీ అయింది, ఓడగొడితే ఎమ్మెల్సీ ఇచ్చుకున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కావలసిన పదవులు ఇచ్చుకున్నాడు, 1000 ఎకరాల ఫామ్ హౌజులు వచ్చినాయి. మున్సిపల్ వాళ్ళు కానీ, కరెంట్ వాళ్ళు కానీ మీ గుడిసెలు, మీ ఇండ్లు కూలగొట్టడానికి వస్తే మీకోసం అట్టం పట్టుకొని మనల్ని కాపాడుకున్నది పీజేఆర్. ఆ తర్వాత దానం నాగేందర్ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయ్యి, మంత్రి అయ్యి, సగం హైదరాబాద్ ఆయన ఆక్రమించుకున్నాడు. కానీ దానం నాగేందర్ ఏదన్నా పేదోళ్లకు బస్తీలో ఇళ్ల పట్టాలు వంచడా అని నేను అడుగుతున్నా. ఇవాళ కాడ నుంచి నేను దానం అనగానే దొంగ అని ఒక మిత్రుడు అంటున్నాడు. దానం నాగేందర్ 3 సార్లు ఈ ప్రాంతంలో మీ దగ్గరకు వచ్చిండు, మీ ఓట్లు అడిగిండు, మీ ఓట్లతో నీ ఎమ్మెల్యే అయిండు, మంత్రి అయిండు. మరి ఇవాళ మీకెవరికైనా చంద్రశేఖర్ రావు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైనా ఇప్పించిండా? ఇంటికో ఉద్యోగం ఏమన్నా ఇప్పించిండా?